అమెరికా నుంచి శంషాబాద్ కి ప్రత్యేక విమానం చేరుకుంది. ముంబై మీదుగా శంషాబాద్ కొచ్చిన ఈ ఫ్లైట్ లో 118 మంది ప్రయాణికులున్నారు. వైద్య పరీక్షల తర్వాత వీరందరినీ పెయిడ్ క్వారంటైన్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి వీరిని హోటల్స్ కి తరలించేందుకు ఆర్టీసీ 56 బస్సులను సిద్ధంగా ఉంచింది. విదేశాల నుంచి 2900 మంది వరకు రానున్న నేపథ్యంలో వీరందరికీ హోటల్స్ లో బస కల్పిస్తారు. 15,000-30,000 ప్యాకేజీలను ఎంచుకునే వీలు కల్పిస్తారు. ఇప్పటికే కువైట్ నుంచి హైదరాబాద్ కు 163 మంది చేరుకోగా సాయంత్రం అబుదాబీ నుంచి మరో స్పెషల్ ఫ్లైట్ రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, వందలు వేల సంఖ్యలో విదేశాల నుంచి మన తెలుగు వారు వస్తున్నారు, మరి వీరందరినీ పెయిడ్ క్వారంటైన్ లో ఉంచుతారు అని అంటే వీళ్ళే పే చేయాల్సి వస్తుందా ఆ క్వారంటైన్ లో? పెయిడ్ క్వారంటైన్ అంటే ఏంటి? వాళ్ళ వాళ్ళని చూడడానికి వాళ్ళకి ఏమైనా అనుమతులు ఉంటాయా ఇప్పుడు? రైట్ ఉదర్శి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైతే మనకు విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా వందే భారత్ మిషన్ పేరుతో భారత సర్కార్ వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాదాపు 2900 మందికి తెలంగాణ సర్కార్ వెసులుబాటు అంటే సో పెయిడ్ అంటే వాళ్ళు డబ్బులు చెల్లించి మామూలుగా హోటల్స్లో బస చేసేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. అంటే మనకు గచ్చిబౌలి హోటల్స్ కావచ్చు, లేదంటే మనకు ఇటు కాచిగూడ హోటల్స్, ఎంతకాకుండా మనకు మాదాపూర్, దాదాపు 3-4 ప్రాంతాల్లో వాళ్లకు హోటల్ సిద్ధం చేశారు. వాళ్ళ అనుకూలాన్ని బట్టి వాళ్ళని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన కువైట్ నుంచి 160 మందికి పైగా రావడం జరిగింది. శనివారం నాడు అర్ధరాత్రి పైగా వాళ్ళు రావడం వచ్చారు. అయితే ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అమెరికా వయా ముంబై మీదుగా ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది. అయితే విమానం ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది. మరి కాసేపట్లో వీళ్ళు బయటికి రాబోతున్నారు. కస్టమ్స్ చెక్కింగ్ అంటే కాకుండా ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్లకు లోపల థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు నేరుగా మనకు చార్మినార్ యునానీ హాస్పిటల్ తీసుకెళ్తారు. అంతేకాకుండా అక్కడ నుంచి అక్కడ కాదు అంటే కింగ్కోటి హాస్పిటల్ తీసుకెళ్తారు. ఒకవేళ అందులో ఎవరికైనా టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ కనుక వచ్చినట్టయితే వాళ్ళని నేరుగా గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం కూడా మరో ఫ్లైట్ రాబోతుంది అబుదాబీ నుంచి. అక్కడ నుంచి కూడా కొంతమంది, దాదాపు 100 మందికి పైగా ఇక్కడికి చేరుకుపోతున్నారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత కూడా ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానం హైదరాబాద్కు రాబోతుంది. దాదాపు 13 విమానాలు అంటే మనకు ఇక్కడ చేరుకుపోతున్నాయి. వివిధ దేశాల నుంచి మనకు అమెరికా కావచ్చు, అంతేకాకుండా ఫిలిప్పీన్స్, దుబాయ్, కువైట్, అబుదాబీ, ఇతర దేశాల నుంచి ఎవరైతే ఆయా దేశాల్లో చిక్కుకున్నారో అంటే పాస్పోర్టు అయిపోయిన వారు కావచ్చు, లేదంటే అక్కడ నిర్బంధంలో ఉన్నవారు కావచ్చు, గర్భిణులు కావచ్చు, లేదంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా వాళ్ళందరూ కూడా భారతదేశం తీసుకొచ్చే విధంగా వెసులుబాటు కల్పించారు. ప్రధానంగా వందే భారత్ మిషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి నేరుగా మనకు ఆయా క్వారంటైన్ ప్రదేశాలకు తరలించేందుకు దాదాపు 56 బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు సమన్వయంతో వారిని నేరుగా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ సామాజిక దూరం పాటిస్తూ 20-20 మందిని మాత్రమే బయటికి పంపిస్తారు. లోపల దాదాపు 118 మంది ప్రయాణికులు లోపల ల్యాండ్ అవ్వడం జరిగింది. వాళ్ళని 20-20 మెంబర్స్గా బయటికి అలౌ చేస్తారు. బయటికి అలౌ చేసిన తర్వాత వాళ్ళకు ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి. బస్సులో వాళ్ళను తీసుకెళ్లడం జరుగుతుంది. మనం వచ్చే వే నుంచి మొత్తం కూడా పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనకు పోలీసులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఫేస్ మాస్కులు వేసుకుని నించున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. లోపల కూడా మనకు పూర్తిగా వాళ్ళు కవర్ అయ్యేందుకు వీలుగా లోపల మొత్తం ఫేస్ కు కవర్ అయ్యే వీలుగా మాస్కులు వేసుకున్నారు. N95 మాస్కులు వేసుకోవడం జరిగింది. చేతికి గ్లౌజ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వచ్చిన ప్రయాణికులకు ఏమన్నా అలాంటి సిమ్టమ్స్, లక్షణాలు ఉంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, ఒకవేళ వీళ్ళు ఎఫెక్ట్ అవుతారన్న ఉద్దేశంతో సో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిబ్బంది అని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ సామాజిక దూరం పాటించాలని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. బస్సుల్లో కూడా మామూలుగా సీటుకు ఒకరు లేదా ఇద్దరు కూర్చునే విధంగా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. అయితే మనకు మరి కాసేపట్లో వాళ్ళు బయటికి రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా బస్సులన్నీ కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. దాదాపు 56 బస్సులు, ఏసీ బస్సులు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళ ప్రయాణికులకు సంబంధించి లగేజ్ తీసుకెళ్లడానికి కార్గో బస్సులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లగేజ్ని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి ఏమన్నా ఒకవేళ వైరస్ కనుక ఉంది అంటే ఖచ్చితంగా ఇతరులకు వ్యాపించే నేపథ్యంలో లగేజ్ అంతా కూడా ప్రత్యేకంగా కార్గో బస్సులో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 56 బస్సులు ఇక్కడ సిద్ధం చేసిన నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తం కూడా ఈ 4-5 రోజుల పాటు ఏదైతే విదేశాల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వదేశాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎందుకంటే వందే భారత్ మిషన్ పేరుతో భారత సర్కార్ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆయా దేశాల్లో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ భారతదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఇందులో కీలక పాత్ర పోషించి చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా ఆయా హోటల్స్లో బస చేసేందుకు వీలుగా
30,000 15,000 పేడ్ చేసి అందులో ఉండాల్సిన సిచ్యుయేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకేమన్నా ఈ కరోనాకు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళను ఇక్కడ నుంచి నేరుగా హాస్పిటల్ తరలించడం జరుగుతుంది. లోపల కూడా థర్మల్ స్క్రీనింగ్ ఉంటుంది. లోపల మనకు ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళు కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా ఇక్కడ చెకింగ్ అయిపోతుంది. అంటే మామూలుగా అక్కడ కూడా అక్కడ అమెరికా నుంచి వచ్చేటప్పుడు కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళకు టెస్ట్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత వాళ్ళని నేరుగా బయటికి తీసుకెళ్తారు. ఆయా సంబంధించిన క్వారంటైన్ ప్రదేశాల్లో 14 డేస్ నుంచి ఉంచుతారు. దాని తర్వాత కూడా అందులో క్వారంటైన్ పీరియడ్లో ఏమైనా సిమ్టమ్స్ బయటపడితే కనుక ఖచ్చితంగా వాళ్ళను కింగ్కోటి కావచ్చు, లేదంటే మనకు చార్మర్ యూనానీ హాస్పిటల్ కావచ్చు, లేదంటే మనకు ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళను మన గాంధీ హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 13 దేశాల నుంచి వందే భారత్ మిషన్తో భారతదేశంకు అంతేకాకుండా ఇక్కడ హైదరాబాద్కు చేరుకుపోతున్నారు. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ నరేందర్. ఆయిల్